హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్. ఈ బేబీస్ మోషన్ పోయే ముందు ఏడుస్తారు సార్, ఒకటే ఇబ్బంది పడతారు సార్, అర్జెంట్గా మెడిసిన్ చెప్పండి అని చెప్పేసి క్లినిక్ లో ఊరుకుంటూ వస్తారు. ఈ అంతేకాదు మన ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని వందల మంది అడుగుతారు. అయితే ఈ కండిషన్ పేరు ఏంటి అంటే ఇన్ఫాంట్ డిస్టేజే అంటాము. కొంతమంది దీన్ని గ్రంటిన్ బేబీ సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే ఏం లేదు కదా, ఇక మన మోషన్ పోయే ముందు బేబీ చేతులు గట్టిగా పిడికిలు బిగించి ఎర్రగా ముఖం చేసుకొని ఇబ్బంది పడతా అంటారు కదా, ఇక గదే గిది అన్నట్టు. అయితే ఈ టైంలో ఏం చేయొచ్చు మనం అంటే ఏం చేసేది లేదు, మీరు ఎటువంటి మందులు వేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా నార్మల్. ఎందుకు నార్మల్ అంటే ఈ బేబీస్కి మోషన్ పోవడం అలవాట్లు ఎమ్ముచ్చట, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటారు అన్నట్టు. అయితే ఈ మజిల్స్ని కోఆర్డ్ చేసి ఈ కడుపులో ఉన్న దాన్ని కిందికి తీసుకొచ్చడం అనేది వాళ్ళకి తెలియదు. సో కాబట్టి జరింత ఆగం అవుతా అంటారు. ఆ టైంలో ఏదో కష్టపడి ప్రెజర్ క్రియేట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఇట్లా కష్టపడి ఏడ్చేది దేనికి అంటే ప్రెజర్ క్రియేట్ చేసి బయటికి తెచ్చుకున్నట్టు. ఇప్పుడు మనమేమో మంచిగా కూర్చొని కరెక్ట్ పొజిషన్లో పోతాం కాబట్టి మనకి ఇష్టాలు తెలియదు. వాళ్ళేమో పడుకొని పోవాలి. మరి పడుకొని పోవాలంటే ఈ మాత్రం కష్టాలు ఉంటాయి కదా, ఇవన్నీ నార్మల్ అన్నట్టు. దీనికి ఎటువంటి మందులు ఏం పోయొద్దు. ఏవో గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చినాక కష్టాలు తప్పవు, ఏడుపులు తప్పవు. ఏమి ఏడవకుండానే పెద్దవాళ్ళు అవుతారా చెప్పండి. గొప్పలు గొప్పలు కావాలంటే ఈ మాత్రం కష్టాలు తప్పదు అన్నట్టు. సో కాబట్టి మీరు అనవసరమైన మందులు పోసి బేబీలను ఆగం చేయకండి. ఈ కండిషన్ నార్మల్, కనీసం 2 నెలల నుండి 5 నెలల వరకు ఇది ఇట్లనే ఉంటుంది. కొంతమందికి ఇంకొన్ని రోజులు కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని అనుకోండి, దీనికి ఎటువంటి మందులు ఉండవు. ఓకే.